హే గైస్, ఇయర్ వాచింగ్ రోహిత్ సర్వీస్ స్పేస్ ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి నేను కెనడా వచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుందన్నమాట, లైక్ 1 ఇయర్ 1 మంత్ అలా అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో ఈ 1 ఇయర్లో నేను ఏం నేర్చుకున్నాను, సో మీరు దేనికి రెడీ అయ్యి రావాలి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ విత్ దిస్ వీడియో. మనం ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే రూమ్ అనమాట. రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కెనడాలో, ఎందుకంటే ఈ హార్ష్ వెదర్కి రూమ్ లేకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి అనమాట. సో అందుకని చెప్పేసి మనం 2 టైప్స్లో వెతుక్కోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇండియా నుంచే మనం ఇక్కడ ల్యాండ్ లార్డ్కి మనీ ట్రాన్స్ఫర్ చేసి రూమ్ బుక్ చేసుకోవడం అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే సో వాళ్ళని ఒక రూమ్ చూసి పెడతారనమాట మీకు. సో అక్కడ వెళ్ళి డైరెక్ట్గా మీరు ఉండిపోవచ్చు. సో ఎవరు లేని వాళ్ళకి ఇంకోటి ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్బిఎన్బిలో ఉండి దాని తర్వాత రూమ్ వెతుక్కోవడం, ఒక 10 డేస్ అలా టైం పట్టినా. సో ఇది ఆప్షన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇండియా నుంచి ఎవరికైతే మనీ పంపిస్తున్నారో వాళ్ళని చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి. బేసికలీ స్టడీ అంటే వి కాన్ డూ ఎనీథింగ్ అనమాట ఇండియా నుంచి. ఇక్కడ ఎవరన్నా లేకపోతే చాలా కష్టం అయిపోద్ది. ఎవరన్నా ఇన్ కేస్ ఉన్నారనుకోండి, మీరు ఇండియా నుంచి మనీ పంపించేటప్పుడు మీ ఫ్రెండ్ని పంపించండి అక్కడికి, నిజంగా రూమ్ ఉందా, నిజంగా ల్యాండ్ లార్డ్ ఉన్నాడా, సో మనం నిజంగా మనీ పంపించవచ్చా, సో అట్లా అని చెప్పేసి ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే అది చాలా బెస్ట్ అన్నట్టు. సో ఇంకెక్కడికి వచ్చిన తర్వాత ఎవరు లేకపోతే ఎయిర్బిఎన్బి నుంచి వెతుక్కోవడం అది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి, ఎందుకంటే ఎయిర్బిఎన్బి కాస్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ 2 థింగ్స్లోనే మ్యాక్సిమం మీరు రూమ్ వెతుక్కోవడానికి చూడండి. దాని తర్వాత వచ్చేసి సెకండ్ పాయింట్ జాబ్. ఎవరు ప్రతి ఒక్కరు అడుగుతారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ వస్తుందా అని. సో ఫస్ట్ 1 మంత్ కొంచెం హార్డ్ ఉంటుంది అనమాట మేబీ. సో 15 డేస్లో 20 డేస్లో జాబ్ పక్కా వస్తుంది వెతికితే, ఇంట్లో కూర్చుంటే మాత్రం పక్కా రాదు. సో మీరు బయటికి వెళ్ళి యూ హ్యావ్ టు టాక్ టు పీపుల్, యూ హ్యావ్ టు గో టు ఎవ్రీవేర్, మీకు కనిపించిన షాప్ కల్లా వెళ్ళి యూ హ్యావ్ టు ఆస్క్. దాని తర్వాత ఎవెన్చువల్లీ మీకు కాల్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. మీ రెజ్యూమ్ వెళ్ళిన తర్వాత ఒక 10-20 కాపీస్ తెచ్చుకోండి ఇండియా నుంచి రెజ్యూమే, మీ అవైలబిలిటీ అంతా ప్రింట్ అయ్యి ఉన్నట్టు. సో ఆ రెజ్యూమే టెంప్లెట్ కూడా నేను పాత వీడియోస్లో చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో అందుకని చెప్పేసి మీరు యూ హ్యావ్ టు యూనో గివ్ యువర్ రెజ్యూమేస్ యూనో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఎందుకంటే మీరు రెజ్యూమే ఒక 20-30 ప్లేస్లో వేస్తే 1-2 కాల్స్ వస్తాయి. ఆ 1-2 కాల్స్లో మీకు ఈజీగా ఒక జాబ్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి జాబ్ గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు మీరు, ఎందుకంటే జాబ్ అంత జాబ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, వెతకాలంతే వెతికితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి ఈ రూమ్మేట్స్తో లొల్లి ఇదంతా చాలా ఇదిగా ఉంటుంది. మీరు 12th తర్వాత వస్తుంటే యూ డోంట్ నో హౌ టు టాక్ టు పీపుల్ లిటరలీ. సో మీరేంటంటే చిన్న చిన్న దానికి కోపడడం, చిన్న చిన్న దానికి ఏజ్ చేయడం అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ రూమ్మేట్స్తో మీరు వాళ్ళు మంచిగా ఉంటే మంచిగా ఉండండి, లేకపోతే అసలు మీరు పట్టించుకోవద్దు. సో మీ పర్సనల్ లైఫ్ మీదనమాట. సో వాళ్ళు ఏదో ఉంటారు, వాళ్ళు ఏదో చేస్తారు అన్నట్టు కాదు. సో వాళ్ళు మీతో మంచిగా ఉంటే ఓకే, లేకపోతే మాత్రం మీ పని మీరు చేసుకోండి, మాట్లాడాల్సిన అవసరం లేదు. సో మీకు క్లాస్లో ఆల్రెడీ పరిచయం అవుతారనమాట. సో బెస్ట్ పీపుల్తో కనెక్షన్స్ పెంచుకోండి. సో చిన్న చిన్న దానికి గొడవలు పడే వాళ్ళతో అసలు వద్దు. కెనడాలో ఏంటంటే సో ఈ గొడవలు పడితే పార్ట్ టైం జాబ్ చేయడం, రూమ్మేట్స్తో గొడవలు ఇవన్నీ ఉంటే మీ మైండ్ సరిగ్గా పనిచేయదు అనమాట. సో లిటరల్లీ మీరు ఎంత కూల్గా ఉంటే అంత మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెట్వర్కింగ్. ఈ నెట్వర్కింగ్ చాలా మందికి ఎలా చేయాలో తెలియదు, దాని మీనింగ్ కూడా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరిని కలవడానికి వెళ్తున్నారు, ఆర్ ఎల్స్ మీరు అక్కడ కనిపించాడు ఒక ఆయన, సో యూ హ్యావ్ టు టాక్ టు హిమ్. సో ఏం మాట్లాడతారు, ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఇదంతా ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి యూ నీడ్ టు హ్యావ్ సమ్ స్కిల్స్ బిఫోర్ యువర్ నెట్వర్కింగ్ విత్ సమ్మన్. సో ఎందుకంటే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నెంబర్ అడిగితే ఈడేవడరా బాబు అన్నట్టు చూస్తారనమాట. సో ఫస్ట్ యూ హ్యావ్ టు టాక్ టు హిమ్, అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటి సార్, ఇంట్రెస్ట్ ఏంటి అది ఇది అని చెప్పేసి, దాని తర్వాత దాని మీద నువ్వు కొంచెం వాల్యూ క్రియేట్ చేయాలి ఆయనకి, ఎందుకంటే ప్రతి దాని గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని గురించి. సో ఆయన కూడా అనుకుంటాడు సో హీ హ్యాస్ సమ్ నాలెడ్జ్, కొంచెం ప్రాక్టికల్గా ఉన్నాడు, కొంచెం అట్లా ఇట్లా ఉన్నాడు అనుకొని. సో దే విల్ ఆల్సో బీ వెరీ ఇంట్రెస్టెడ్. సో అట్లా కాకుండా వెళ్ళి నెంబర్ ఇవ్వ అంటే ఎవడు ఇవ్వడం అనమాట. సో అందుకని చెప్పేసి సో యూ హ్యావ్ టు బీ మోర్ స్కిల్ఫుల్. స్కిల్ అంటే ఏంటంటే ప్రాక్టికల్ స్కిల్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈస్ టాకింగ్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ, ఈస్ టాకింగ్ అబౌట్ కంప్యూటర్స్, ఈస్ టాకింగ్ అబౌట్ సమ్ అదర్ స్టఫ్. సో అండ్ అలాంటి రిలేషన్స్ పెట్టుకోండి, అలాంటి నెట్వర్క్ పెట్టుకోండి. సో వాడెవడో టీవీ సిరీస్ గురించి మాట్లాడుతున్నాడు, ఇట్లాంటివి నెట్వర్కింగ్ స్కిల్స్ అవి కాదు. సో మీరు నెట్వర్కింగ్ ఏంటంటే మీరు ప్రొఫెషనల్గా నెట్వర్కింగ్ చేసుకోండి. సో ఎవరైనా కంప్యూటర్స్ గురించి మాట్లాడుతున్నారు, ఎవరన్నా సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు, ఎవరన్నా డేటా సైన్స్ గురించి మాట్లాడుతున్నారు. సో మీరేంటంటే ఇట్లాంటి రోడ్ మీద నెట్వర్క్ పెంచుకుంటే మీకు చాలా హెల్ప్ అయితే ఫ్యూచర్లో జాబ్ కానీ ఏదైనా. సో దాని తర్వాత గైస్ యాక్చువల్లీ ఇక్కడ ఫుడ్ గురించి చాలామంది అడుగుతారనమాట, ఫుడ్ మనకు ఉంటుందా, సో నాన్ వెజ్
నాన్ వెజ్ ఎలా ఉంటుంది, వెజ్ వెజిటేబుల్ లైక్ వెజిటేబుల్స్ ఎలా దొరుకుతాయి అని చెప్పేసి. సో మన ఇండియన్ స్టోర్స్ ఉంటాయి ఎక్కడైనా, జస్ట్ గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఇండియన్ స్టోర్స్ అని కొడితే అక్కడే చాలా దగ్గర దగ్గర చూపిస్తూనే ఉంటుంది అనమాట. సో మనకి ఆ షాప్లోకి వెళ్తే లిటరలీ అసలు నిజంగా మన ఇండియన్ స్టోర్లో ఇండియాలో ఉన్నాం కెనడాలో ఉన్నాం అంత ఫీలింగ్ వస్తుంది. బట్ ఏంటంటే ఒకటే మైండ్లో పెట్టుకోండి, సో డాలర్స్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేయదు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎందుకంటే యువర్ ఎర్నింగ్ ఇన్ డాలర్స్ స్పెండింగ్ ఇన్ డాలర్స్. సో అందుకని చెప్పి ఇంటూ 60 ఏసీ ఓ బూస్ట్ ప్యాకెట్ ఏంటి ఎంత ఉంది సో ఇట్లాంటివన్నీ కాదు, జస్ట్ మీరేమన్నా తినాలనుకుంటే జస్ట్ గో అండ్ బై ఇట్ అంతే. సో మీకు అట్లా ఉన్నప్పుడు మీకు అసలు ఏం డిఫరెన్స్ ఉంటుంది ఇండియాకి కెనడాకి. ద థింగ్ ఏంటంటే ఇక్కడ వెజ్ పీపుల్కి బయట తినాలంటే మాత్రం అన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, ఎందుకంటే సో ఇక్కడ మోస్ట్లీ నాన్ వెజ్ కన్స్యూమ్ చేస్తారు ఇండియన్ స్టోర్స్లో కూడా. అంతే కొన్ని శరవణ భవన్ అవి ఇవి ఉంటాయి అన్నమాట కొన్ని బ్రాంచెస్, సో వాటిల్లో మాత్రం చాలా మంచిగా ఉంటుంది, కాకపోతే అవి ఎక్కువ బ్రాంచ్లు ఉండవు తక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ తెలుగు రెస్టారెంట్స్ కొన్ని ఉన్నాయి లైక్ చార్మినార్ అని అవన్నీ ఇవన్నీ చౌరస్తా అండ్ ఆల్సో బిర్యానీ వాళ్ళ. సో అవన్నీ బిర్యానీస్ అన్నీ మనంతా కాకపోయినా మన టేస్ట్ అంతా కాకపోయినా సో ఒక 60-70% సేమ్ ఎగ్జాక్ట్లీ ఉంటాయి. దానిలో నాకు నచ్చేది ఏంటంటే విజయవాడ బోన్లెస్ చార్మినార్లో ఉంటుంది, దట్స్ ది బెస్ట్. సో యూ షుడ్ ఆల్సో ట్రై ఇట్. అండ్ ఆల్సో లాస్ట్ థింగ్ వచ్చేసి వెదర్ థింగ్ చాలామంది కొట్టదు అన్న కెనడా వస్తున్నా సో హౌ యూ సర్వైవ్ సో ఇట్లా అనుకున్నప్పుడు సో ఫస్ట్ 10-20 డేస్ చాలా కష్టంగా ఉంటుంది బయటికి వెళ్ళంగానే కొంచెం చేతులు నొప్పులు మంటలు అవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో ఈవెన్ దో మీరు గ్లౌజులు వేసుకున్నా గాలికి యూనో సమ్మో ఇట్ వచ్చేస్తుంది ఎక్కువసేపు బయట తిరిగితే, ఎస్పెషలీ పార్ట్ టైంలో జాబ్ వెతుక్కునేటప్పుడు బయట తిరుగుతున్నప్పుడు మనం ఎక్కువసేపు బయట ఎయిర్కి అట్లా ఎక్స్పోజ్ అవుతుంటాము. సో ఆ ఎయిర్ వచ్చినప్పుడు చాలా చిల్ అయి ఉంటుంది అన్నమాట. సో యా ఫస్ట్ 3-4 మంత్స్ కొంచెం అట్లానే ఉంటుంది, దాని తర్వాత మీ బాడీ కూడా హ్యాబిచ్యువేట్ అయిపోతుంది, దాని తర్వాత మీరు 5-6 డిగ్రీస్లో కూడా జనరల్గా వెళ్ళిపోవచ్చు బయటికి. సో నాకు అంతే అలవాటైంది, ఐ డోంట్ వాంట్ ఎనీ జాకెట్స్ లైక్ 5-6 డిగ్రీస్ లైక్ 1-2 డిగ్రీస్ ఉండి చలి అంటే గాలి లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు బయటికి. సో అలాంటివన్నీ మైండ్లో ఉండండి, లైక్ యూనో మీరు వచ్చిన తర్వాత ఒకటే ఫోకస్ చేయండి, జాబ్ రాకపోతే పిఆర్ రాదు, పిఆర్ రాకపోతే నెక్స్ట్ మీరేం చేయలేరు. ద థింగ్ ఏంటంటే ఏది పడితే ఆ జాబ్ కోసం ట్రై చేయొద్దు, అరే నాక్ బి జాబ్ ఏదో రెస్టారెంట్లో ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా నేను పెడతానంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్లో మీరు 1.5-2 ఇయర్స్ మీరు స్టడీ అయిపోయేదాకా ఆ రెస్టారెంట్లోనే ఉన్నాడు, ఆ రెస్టారెంట్ ఓనర్ ఏమనుకుంటాడు, సో వీడికి అన్ని జాబ్ వచ్చు సో వీడిని మనం సూపర్వైజర్ చేద్దాం, సూపర్వైజర్ ఏంటి నాక్ బి కిందకు వస్తుంది, అంటే దాంతో మీరు పిఆర్ తెచ్చుకోవచ్చు బేసికలీ లిటరలీ. సో దానికోసం మీరు అక్కడే ఉండిపోవద్దు, మీ ప్రొఫెషనల్ జాబ్స్ కూడా ట్రై చేయండి. అండ్ అక్కడ ఏంటంటే వాడి దగ్గర బుక్ అయ్యామనుకో మీకు 1 ఇయర్ కెరియర్ పోతుంది అనమాట, ఆ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ లైక్ మీరు కార్పొరేట్లో చేస్తే అది డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. సో మీరు వచ్చేటప్పుడు ఒకటే పెట్టుకోండి, జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. పిఆర్ వచ్చిన తర్వాత ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయండి, మీ ఇష్టం వచ్చింది చేయండి, యూనో షాప్ పెట్టుకోండి, బిర్యానీ పాయింట్ పెట్టుకోండి, ఏదన్నా పెట్టుకోండి, ప్రాక్టికల్ బిజినెస్లు చేయండి. అండ్ ఆల్సో ఇవి నేను చెప్పే పాయింట్స్ సింపుల్ ఏంటంటే, వచ్చిన తర్వాత ఎవరితో గొడవ పెట్టుకోవద్దు, ఫ్రెండ్షిప్స్ బిల్డ్ చేసుకోండి, ప్రొఫెషనల్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. అండ్ ఆల్సో జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్రొఫెషనల్ ఐడి జాబ్ తెచ్చుకోండి మీకు ఇష్టం వచ్చిన ప్రొఫెషనల్ జాబ్స్, ఇష్టం వచ్చినవి కాకుండా. సో చేసే వాళ్ళు ఉంటారు, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. సో ఇవి నేను ఇచ్చే పాయింట్స్. అండ్ ఆల్సో వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హౌ ఐ స్పెండ్ ఇట్ హియర్, ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది, ఐ మేడ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్, ఐ మేడ్ సమ్ గుడ్ ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ ఆల్సో ఆన్ లింక్డ్ఇన్. సో నేను వాళ్ళకి మెసేజ్ చేయడం, వాళ్ళు నాకు మెసేజ్ చేయడం, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇవన్నీ అయినాయి అన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ 1 ఇయర్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. మీరు కూడా వచ్చిన తర్వాత డోంట్ వేస్ట్ యువర్ టైం, సో లిటరలీ డోంట్ డూ ఎనీ అదర్ స్టఫ్. సో ఇలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటే ఇట్స్ ఆల్వేస్ వెల్కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్.